శ్రీకాకుళం, ఇచ్చాపురం. ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో జ్ఞానభారతి విద్యాసంస్థల విద్యార్థులు జ్ఞానభారతి స్కూల్ నుండి ఇచ్చాపురం పట్టణ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీని నిర్వహించి విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీసు సోదరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఈఓ జోహార్ ఖాన్ మాట్లాడుతూ విధుల నిర్వహణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం ప్రతి ఏటా 21 అక్టోబర్ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నారని, శాంతిభద్రతలను నిరంతరం పరిరక్షిస్తూ సమాజంలోని అసాంఘిక శక్తులను దీటుగా ఎదుర్కొని ప్రజలందరికీ సేవలు అందిస్తున్న పోలీసుల అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ రేంజ్ డీఎస్పీ జి నాగేశ్వరరెడ్డి, ఇచ్చాపురం సీఐ ఈశ్వర్ చంద్రప్రసాద్, పట్టణ ఎస్ఐ గోవిందరావు, జ్ఞానభారతి సీఈఓ జోహార్ ఖాన్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. అన్నదేవ భద్రత పోలీసులు పట్టిస్తామని చెప్పి మా మనసు పెట్టి ఒక విధమైన నెగిటివ్ భావన కలిగించడం వల్ల కొంత పోలీస్ అంటే బ్యాడ్ గా తీసుకోవడం జరిగింది. కానీ మారుతున్న కాలానికి అనుకూలంగా ఇప్పుడు ప్రతి అవగాహన కల్పించే దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ పిలిపించి ఇక్కడ పోలీస్ ఫంక్షనింగ్ ఎట్లుంటుంది, ఏ విధంగా ఈ సేవలు అందించడం జరుగుతుంది, కేసులు ఏ విధంగా నమోదు చేస్తారు, తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వెపన్ సిస్టమ్ ఇక్కడ ఏముంటుంది, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీలో ఆ నెగిటివ్ భావన అనేది తక్కువగా ఉంటుంది చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మీరు పోలీసుకు మద్దతుగా ర్యాలీ తీసి ఇక్కడ ఓపెన్ హౌస్ లో పేరు అడ్రస్ ఉంటే అందులో నమోదు అవుతుంటాయి. కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళవి, రెగ్యులర్గా చేసిన అరెస్టులవి, ప్రీవియస్లీ అరెస్ట్ అయిన వాళ్ళవి, అడ్మినిస్ట్రేటర్లు ఇన్ఫర్మేషన్ అంతా కంప్యూటరైజ్డ్ అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి విషయం కూడా కంప్యూటర్లోనే నమోదు అవుతుంది. కేసులు ఆ పేపర్ ఉంటారు, అలాగే కంప్యూటర్ ఉంటారు. అలాగే బల్లిక కదా ఎవరైనా బాగా గొప్పతనాన్ని తెలియజేశాం. ఈ పోలీస్ కమెమరేషన్ డే 21 అక్టోబర్ నుంచి వారోత్సవాలు వారం రోజులు జరుగుతుంది. ఈ పోలీస్ కమెమరేషన్ డే 1959లో మన చైనా బార్డర్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో 10 మంది సిఆర్పిఎఫ్ యోధులు ప్రాణత్యాగం చేయడం, దాని గుర్తింపుగా పోలీసు వ్యవస్థ, పోలీసు సమాజానికి చేసే సేవని, వాళ్ళ త్యాగాన్ని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకంగా పిల్లల వైపు నుంచి ఒక ధన్యవాదములు కానీ లేకపోతే వాళ్ళకి ఆనర్ చేయడం అన్నది విద్యార్థులు తెలియజేయడమే మా యొక్క సందేశం. మనందరికీ తెలుసు పోలీసు వ్యవస్థ అంటే చాలామంది సివిలియన్స్ జనరల్ జనాభా ఏమిటో అనుకుంటుంది అంటే పోలీసు వ్యవస్థ అన్నది ప్రభుత్వ ఎంప్లాయీస్ అంటారు. కానీ పోలీసు వ్యవస్థ అన్నది సామాజిక జీవనంలో ఒక భాగమై సమాజానికి సేవ చేసి వాళ్ళ కుటుంబం కన్నా వాళ్ళు ఎక్కువగా తన తాలూకా వృత్తిని, తన తాలూకా ఉద్యోగాన్ని, తన తాలూకా విధిని వాళ్ళు చేస్తూ ఎంతోమంది అమర పోలీసులకు నివాళులు అర్పించడమే ఈ పోలీస్ కమెమరేషన్ డే తాలూకా.